హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు కార్తిక్ ఐకాన్ యూట్యూబ్ ఛానల్. అయిపోతుంది మనం మజా మొత్తం, ఇక అల్చెల్లు టెన్త్ అయిపోతుంది, పెద్ద మొత్తం డ్రెస్ అంతా ఇప్పేసేయాలి, రోజు యూనిఫామ్ గినిఫామ్ ఏమి ఉండాలిరా, పోరీలు మంచి మంచి పోరీలు ఎగ్జామ్ హాల్కి వస్తారు, చిల్లు ఉండాలిరా. అయిపోతుందని బాధ ఆనందపడుతున్నావు కానీ ఏ హాల్ టికెట్ రాలేదని నా బాధ నాకుంటే నీ బాధ ఏంది? అరే హాల్ టికెట్తో ఏం చేస్తారు, హాల్ టికెట్లు ఇచ్చినాక ఎగ్జామ్ హాల్ ఏ పోరి పడతా నాటేషన్ నాకు ఉందిరా. హాల్ టికెట్ ఇచ్చినాక ఏ పోరి పడుతుంది నీ టెన్షన్ ఉంది, నా హాల్ టికెట్ ఇచ్చినాక నా సెంటర్ ఏడో పడుతుంది నా టెన్షన్ ఉందిరా అయ్యా. ఇల్లు ఉండాలిరా మామా, ఇగో అంతా స్కూల్ ఉంటుంది, నాదైతే మంచిగా పడుతుంది ఎందుకంటే నాది ఎల్లు మమ్మీ తెచ్చు అదే మంచిగా పడుతుందిరా. అవునా, నాకైతే అలాంటి నమ్మకం లేవురా అయ్యా, నాది ఏడవడుతుంది నా బాధ నా టెన్షన్, రెండు రోజుల నుంచి నిద్ర కూడా వస్తలేదు అయ్యా. నాకు అవన్నీ ఎందులో రా, నేను పోవాలి ఎగ్జామ్ వల్ల, పోరింగ్ చూడాలి ఎగ్జామ్ రాయాలి అంతే ముచ్చట. ఏమరా అయ్యా నీకే తెలియాలి, నాకైతే ఆ టెన్షన్ తోటి అన్నం కూడా తెలిపోతుంది రా అక్కడ. సెంటర్ ఏడో పడుతుందని టెన్షన్ పడతారా? అరే సెంటర్ ఏడో పడుతుందనే కదా, పక్కన ఊపిస్తాడో ఊపియడో కూడా తెలియదు మనకి. ఆహా అట్లానా, ఆ బాధ నీకు, అరే ఇట్లా అయితే కష్టమే రా ఇక టెన్త్. ఇగో బల్రెడ్డి ప్లాన్ చేస్తాను వచ్చేయమ్మా. సరే సార్. ఎందుకురా ఫుల్ జోషులు ఉన్నావుగా? అరే ఇగో సెంటర్ పోయిపోయి ఇక స్పోర్ట్స్ స్కూల్ లో పడ్డదరా. పడ్డదా మంచిగా అల్లం పడ్డదా? అవునరా నాయన, స్పోర్ట్స్ చిన్న తిండి పైకి పడతలేదురా. నువ్వు పాస్ అయినవరా పోరా. అరే పాస్ అయినవరే స్పోర్ట్స్ స్కూల్ పడతాయి ఇప్పుడు అని చెప్పకు, ఫెయిల్ అవుతాం రా. ఫెయిల్ అవుతావా? అవునరా నాయన, నాదైతే నయ్యం ఫుల్ స్ట్రిక్ట్ అంట. ఓ వేరే వేరే అన్న వాళ్ళని కూడా అడిగినాము, అందరు భయపట్టిస్తురా నాయన, నువ్వు పక్క ఫెయిల్ పక్క ఫెయిల్ అంటారు. అందరూ బిజినెస్ పెట్టుకురంట, ఆ బిజినెస్ లో జాబ్ చేస్తాను రమ్మంటారు ఇప్పుడు. అవునా, ఫెయిల్ అయితే తమ్ముడు సీదా వచ్చేసే అంటారు ఒకటే మాట. మొన్న నాకు కూడా చెప్పిండ్రా అలా పడితే ముఖం ముడుతుంది పని అంటారా? అవునరా నాయన, అదే భయం అయితే ఉచ్చబడుతుంది. హైలైట్ ఏంటంటే మన మామా నీకే నీ పోరీలు పడతారు పక్కన చూపిస్తారు, అదే బాధరా నాయన. మనం ముందే పోరీలతో పోరీలను చూడాలంటే భయపడతాం, పోయిపోయి చుట్టూరుగా పోరీలే పడ్డారా. నా సొంట వాళ్ళకి పడితే మాత్రం నేను అదృష్టం అంటున్నా. నీ అదృష్టం ఏందరా, ఒక్కసారి పోరిల మధ్యలో కూర్చొని ఎగ్జామ్ రాకపోతే తెలుస్తారు ఆ ఇజ్జత్ అంతా పోతారా నాయన? అవునా? అవునా అంటే నాకు ఇప్పటిదాకా అదృష్టం రాలే. నీ మంచిగా బాయ్స్ పక్కన అంచె పడ్డట్టు అరాంశ పడ్డది, మంచిగా దగ్గర పడ్డది ఆ సెంటర్ దగ్గరనే. నేను ఇగో 4-5 కిలోమీటర్ నడుచుకుంటూ పోవాలి, మళ్ళీ ఈ నుంచి ఆడికి బస్సులో పోవాలి, నువ్వు అయితే దగ్గరికే పోయి కూర్చొని రాసుకొని రావాలి. వాకింగ్ చేయాలా మళ్ళీ పొద్దుగాల ఏమంటావు? అట్లుంటది మనం, నీ కథలు అట్లున్నాయి రానా. సరే సరే, పర్లకోట నేను పెట్టిస్తా కానీ వచ్చేసేయి, పర్లకోట నేను పెట్టిస్తా కానీ వచ్చేసేయి. సరేనా? అరే ఈ రోజు లాస్ట్ డే, హాల్ టికెట్ నా చేతిలో పడగానే ఫస్ట్ నేను ఫ్యాన్నే ఉంకర వేసి పడేసారు. ఫ్యాన్ ఏమన్నారు అయ్యా, మంచి గాలి ఇస్తుంది, కాకపోతే కెమెరా నిర్ర కొట్టరు అయ్యా. ఆ కెమెరా మన లెక్క మన లెక్క ఇంకో వేరేటర్ వస్తారు కదా మన క్లాస్ లకి, అలా కెమెరాని చూసి బాధపడతారు. ఆ కెమెరాని మనం బాధపడ్డే వాళ్ళు కూడా బాధపడద్దుగా. ఏం లేదు ఇట్లా ఇరగొట్టేసి మర్చిపోయినా, పేపర్ నమ్మి దాన్ని కొట్టేది. అట్లా కాదు, దాన్ని పీక్కొని ఇంటికి కొంచెం మా ఇంటికాడ పెట్టుకుంటాం. అయ్యా మీరే పెట్టుకుంటారా? మేము కూడా పెట్టుకుంటాం, అందరు పెట్టుకుంటారు. చూద్దాం ఓడి కొట్టేస్తాడు. ఎవడు కొడతారు అందరు అంటారు కానీ ఇక్కడ అది కాదు. నువ్వు ఏ సెక్షన్ లో దుబ్బి, నేను బి సెక్షన్ లో దుబ్బేస్తాను. దుబ్బుతాడు మరి చెప్దాం, మన కెమెరాలు దుబ్బేద్దాం, ఫ్యాన్లు ఇంకా వేద్దాము. సాల్ టికెట్ చేతిలో పడగానే ఇక కథ వేరే ఉంటుంది, ఇక క్లాస్ రూమ్ లో కథ ఎట్లుంటది? ఏమున్నారా నిన్న మొన్న నైట్ తీసుకోండు 500 రూపీస్ అని చెప్పి ఫేవరెట్ అన్నాడు, ఇంత 120 పెట్టిండు, 2 ముక్కలు వేసిండు, మర్చిపోయినావా నిన్న నైట్ తిన్నది? అది నేను మనిషే పోను, 500 బయట పెట్టి మనం ఎన్ని బిర్యానీలు తినలేవురా, అసోంటి 500 ఇస్తే ఒక్క పిండి పెడతారా సార్? ఇగో కాదురా గల్సు, నేను ఎగుడుతున్నాడు సార్గాడు మధ్యలో వచ్చాడు అవసరం. మర్చిపోయినావా సార్గాడు? అదే బాధ అన్న కాదు, బాధ అనిపించలే నన్ను నూకినందుకు అసలు నాకు బాధనే అనిపించలే. అప్పుడు ఆ మధ్యలో ఇలావాడు సార్ ఎగిరిని చూసినావు గల్సు మాత్రం, అప్పుడు బాధ అనిపించిందిరా నాకు, అప్పటిదాకా నువ్వు బాధరా. ఏ గల్సేంద్రా అట్లా ఏడుస్తురు, ఈ వాళ్ళకేం పని లేదురా, మంచిగా టీచర్లకేం వెళ్ళిపోతున్నాం అని ఫుల్ సంతోషం అయ్యా. ఎందుకంటే ఆ ప్రిన్సిపల్ సార్ వస్తాడు గ్రౌండ్ అనగానే వస్తాడు, స్టార్ట్ పెడతాడు. మ్యాక్స్ పీటీ పీరియడ్ ఒక్కసారి కూడా ఆడుకొని ఉన్నారా? తెలియదు, తెలియదు ఏముంటుంది. నెక్స్ట్ జనరేషన్ కిటికీలకే తొంగి చూసి ఆడేది మనం. అట్లుంటాయి కథలు సార్ చెప్తే పని ఇచ్చినావా మనం?
పేపర్ వెనకకి నేలేమా, ఏం చెప్తాడు బోర్కి చెప్తాడు అడిపోతాడు. మ్యాథ్స్ కూడా చక్కగా అర్థం కాలేదు రాదు, మ్యాథ్స్ వస్తే కదా ఫస్ట్. నాకు భయం అవుతుంది ఆ ఎగ్జామ్ లో కూడా ఏం రాయాలో, మళ్ళీ ఇజ్జత్ తీసిన అంటారు, ముందే 9.5 తెచ్చుకోవాలరా. నాకైతే 10కి టార్గెట్ పెట్టుకున్నా కానీ మనకు వచ్చేటి 10 పక్కన 1 తీసేస్తే కథం అంతే. అది పాస్ కావాలరా, ఇగో 10th ఫెయిల్ అయినాం అని. ఫెయిల్ అయితే బలరకాడికి పంపిస్తారా, నాకు అది బాధ. కాలేజీలో పోవాలా బలరకాడికి పోవాలా అది అంటే కదా, నన్ను బలరకాడికి రా బల్ల కొట్టం పెట్టిస్తా అని. అరే అది ట్రూల్ అన్న, నువ్వు కూడా లేవరా అని ఉంటలే అంత. అరే మామ చెప్పరా, అటీడీఎస్ పోతారా ఎగ్జామ్ కూడా రాసేసినాము. రాసినారా? నిజం చెప్పు. ఏ రాసినారా? రాసినావు కదా, ఎందుకో మరి ఎవ్వని చెప్పక మాలా. ఎవ్వని చెప్ప చెప్పు. ఎగ్జామాల్లో ఒక పిల్ల మంచిగా పడ్డా ముంగేట మొత్తం చూపెట్టింది కాలి. మొత్తం చూపించిందా? బయటకు వచ్చినాక మనం ఏం చెప్పాలి, మనమే ఓన్గా కష్టపడి. నీకు తెలియని కథ ఏం తెలుసా ఆడ, మొత్తం చూపించిందన్నవా ఆమె రాసింది మొత్తం క్వశ్చన్ పేపర్ అని నీకు తెలియదురా. తెలిసినట్టు మాట్లాడుతుంది కదా అంటూ ఒకటి ఒకటి. ఎందుకైతే నాది ఇన్నే నీది ఆడ స్పోర్ట్స్ అయి ముందే, కాకపోతే ఆమె మా స్కూల్లో అయితే ఆమె మీ స్కూల్లో అయినామైంది. అందుకనే రా, నాకు అప్పుడే డౌట్ వచ్చిందిరా, ఎందుకంటే ఆమె నాకన్నా దారుణంగా అటు ఇటు చూసేస్తుంది. అరే ఆడపిల్ల కదా, నాకన్నా ఎక్కువ వస్తుందేమో చదువు అని చెప్పి గుడ్డిగా నమ్మేసినారా. నువ్వు చెప్పినావు కదా గుండెలు అలిగిపోతున్నాయిరా. పిల్ల పడ్డది కదా, ఇంకేంది పిల్ల పడ్డదిరా. పదతరగతి చదవకపోతే మా అయ్యా ఇంటేసి నన్ను వాడేస్తాడు, నీకు అదర్థమైతలేదు. అవునా? ఏం లేదు, అది ఊహించుకుంటేనే అమ్మో చాలా దారుణంగా ఉంది. అదే ఇట్లా వేస్తావారా, ముందే చెప్పవా బే ఫోన్ అనేవారా, మా ఇంట్లో ఫోన్ ముట్టుకొని ఇవ్వలేరు. ఏదన్నా ఫోన్లో బ్యాలెన్స్ అయిపోయినాయి. అవ్వా పిల్ల ఏ వాటికి నేను ఫెయిల్ అయితే భయం అవుతుందిరా. ఫెయిల్ ఎందుకురా, నీకు పిల్ల పడ్డది కదా ఇంకేంది. పిల్ల ఏందిరా పిల్ల, అయ్యా అప్పుడు అంటే కదా పిల్ల 10 మంది రౌండ్ అప్ కథ వేరు. నేను రాసిన పాస్ అవుతుండేరా నేను. దావత్ ఎప్పుడు మళ్ళా ఒక పిల్లని నమ్ముకొని ఆగమైన వేసినా నా జీవితంలో, మళ్ళీ జీవితంలో పిల్ల ముఖం చూడరా. అరే పిల్ల ముఖం అయిపోయింది కాదురా, 10 రోజులు పిల్ల ముఖం చూసినందుకు 9 సంవత్సరాలు చేసిన కష్టం. సప్లిమెంట్ రాసుకోవచ్చు కదా ఇంకేని. ఓ అది ఒకటి ఉంది కదా, ఉంది. మళ్ళీ పిల్లలు పడతారు అనుకుంటున్నావా ఏంది? ఏ ఈసారి పిల్లలేదు ఏం లేదు లేదంటే అమ్మో బలకాడి పంపిస్తాడు మసాక. అమ్మ 10 సంవత్సరాల కష్టం ఎగ్దాం, ఒక పిల్లవాళ్ళు పోయిందండి. దీంట్లోకైనా వెళ్తావా? ఏ సప్లీలో నువ్వు సప్లీ ఉందా అన్నావు కదా, అమ్మో నయ్యమైంది లేదంటే నేను గుండె ఉట్టుకుంటుంది. ఇప్పుడు ఫ్యాను ఏదో కథ వేరే ఉంటుండే, దీని దగ్గర దుంగుతుండే అమ్మో. అరే నీ దాంట్లో ఏమైందా, నీ ఎగ్జామ్ వాళ్ళు ఎట్లయిందా కథ? నా ఎగ్జామ్ వాళ్ళు అయితే అవుతున్నావు మురుస్తున్నావు కాలి ఫుల్ రాసేసిన. నేను రాసింది ఏం తెలుసా, క్వశ్చన్ పేపర్. క్వశ్చన్ పేపర్ హ్యాపీ ఉంటావేంద్రా? మళ్ళా ఏమనుకుంటున్నావు మన 10th క్లాస్ ఎగ్జామ్ రా, 10th క్లాస్ ఎగ్జామ్ మాకు కూడా తెలుసు. వాళ్ళు చూపిమని అన్నా చూపియా అన్నది సరే అని చెప్పిన. మళ్ళీ లాస్ట్ కాదు నాదే అడిగింది, నేనే చెప్పిన దానికి తెలుసా అట్లుంటది మనతో కథ పెద్దరా. నేనే అంటే నాతో నువ్వు కూడా ఫెయిల్ అవుతావు. నాకైతే సప్లిమెంటరీ ఉంది మనకి బాధపడకు, అందుకనే నాకు గుండె గట్టి కొట్టుకుంటుంది. అరే నాకైతే తోడు దొరికిందిరా, నేను చాలా టెన్షన్ అంట, నేను ఒక్కనే మన క్లాస్ ఫెయిల్ అయ్యాను. నాకు ఒక డౌట్ రా మేడం, నాకు 2-3 చెప్పింది ఆన్సర్లు, అలా అయితే నేను పాస్ అవుతాను అనిపిస్తుంది మన. నాకైతే నీకేమైనా చెప్పారా మేడం? స్ట్రోక్ మీద స్ట్రోక్ ఇచ్చినావు అనుకో, నీకు స్ట్రోక్ ఇస్తారా? ఏ వద్ద ఫెయిల్ ఎందుకు కావాలి, రెస్పెక్ట్. నువ్వు పాస్ అవుతావు అరా మామ? ఏ నన్ను రెస్పెక్ట్, నువ్వు పాస్ అవుతావు మన డౌట్. ఏ లేదు మామ, ఆ పిల్లకి ఏం రా నువ్వే చెప్తున్నావు. ఇగో ఎవరు చెప్పదు మళ్ళా, అందుకని ఆ పిల్ల గురించి నేను చూడలేరా. పక్కన ఇంకో మంచి ఏంజల్ పడ్డది ఆమె చూపెట్టింది, నీకు చెప్తే మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావు అని నేను చెప్పాలి. ఇగో బాయ్ మళ్ళీ కలుస్తా సరేనా, సప్లీలా నువ్వు రాసుకో నేను కాదు నా పిల్లలు చెప్పాయి. టెన్త్ క్లాస్ రిజల్ట్ వచ్చినాయి, నేను పాస్ రాను. ఆయన అమ్మ మస్తు టెన్షన్ పడ్డా బలరకాడికి పోవాలని. అమ్మో కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ రా. మరి నీదేమైనా రిజల్ట్ ఏం కాలేరా? ఏమెందుకు కాలేదురా? ఏం కాలేరా? ఏ పిచ్చర్ అవే తెలియదారా నీకు, తెలిసి అడుగుతున్నావు ఆరా ఫెయిల్ అయినా అని. అరే నిజంగా నాకు తెలియదురా మామ. సరే ఫెయిల్ అయినావా? ఫెయిల్ అయినారా? అరే ఫెయిల్ అయినావారా? అవునరా. ఎందుకురా, ఏమైంది, వెళ్ళబోయిందిరా? ఏ అన్ని సబ్జెక్ట్లో ఫెయిల్ అయినా. అయ్యా రే ఇట్లారా, ఇట్లా అయితే ఏం లేరా, ఎటు పోతున్నావు మరి? ఏం లే, చచ్చిపోదామని పోతున్నా. చనిపోవడా? చనిపోవడం ఎందుకురా? మళ్ళీ ఏం చేయమంటావు రా, ఇంట్లో తిందామన్నా తిరుగుతారు, ఫోన్ పట్టుకున్నా తిరుగుతారు, ఏం చేయాలా, బయటకు వచ్చినా తిరుగుతారు, సొసైటీ కూడా తిరుగుతుంది, ఎందుకురా మళ్ళీ బతికి.
అరే గాలేమో అంటారా, నువ్వు చచ్చిపోతావారా, మళ్ళీ ఏం చేయమంటావు చెప్పరా, అరే నువ్వు రాలేవురా, నీ తప్పు, మీ పేరెంట్స్ గంత కష్టపడి ఇన్ని రోజులు చెప్పినారా మా ఇంట్లో ముందే నాకు చదువురా, నేను చదువు అంటే చదువు చదువు అని చెప్పారు, నాకు చదవలే ఫెయిల్ అయినా. అది కూడా కరెక్టే కారా, నువ్వు ఇంత ఓపెన్గా చెప్పినావు కానీ కొంతమంది చెప్పకుండా కూడా సూసైడ్ చేసుకుంటారు, అది కూడా కరెక్టే కానీ నువ్వేంద్రా పిచ్చాలక సూసైడ్ నా మన దాంట్లో నువ్వే కారా ధైర్యవంతుని, నువ్వే గిట్లా చేస్తే ఎట్లారా, మన ఇంట్లో అట్లుందిరా సిచ్యువేషన్, ఏం చేయమంటావు, అరే ఎవరో ఫోర్స్ చేస్తే నువ్వు చచ్చిపోవడేంద్రా, కావాలంటే నువ్వు ఇప్పుడు చూడరా, ఇప్పుడు నేను పాస్ అయినా నెక్స్ట్ ఏం చేస్తారా, కాలేజ్ పోతా, కాలేజ్ పోయినాక డిగ్రీ చేయాలి, డిగ్రీ అయినాక మళ్ళీ కోచింగ్ పోవాలి, నేను మినిమమ్ నేను నీ లెక్క సెటిల్ అయ్యి జాబ్ చేయాలంటే నాకు ఎన్ని సంవత్సరాలు పడుతుంది, 5-6 సంవత్సరాలు మినిమం పడుతుంది, 25 ఇయర్స్ తర్వాతనే నేను సెటిల్ అవుతా, కానీ నువ్వు ఇప్పటి నుంచే సెటిల్ కారా, నువ్వే ఒక బిజినెస్ పెట్టుకో, ఇప్పుడు నాతో వచ్చే నువ్వే ఒక బిజినెస్ పెట్టి నా సొంతానికి జాబ్ వచ్చే పొజిషన్లో వస్తావురా, ఇప్పటి నుంచే బిజినెస్ ట్రై చేస్తే ట్రై చేద్దాం కన్నా నాకు ఓకే లేదురా, నేను చచ్చిపోతారా, అరే ఎవడో ఏమంటాడా, నువ్వోడేంద్రా నాకు అర్థం కాదు, ఇవో 10th పోతే లైఫ్ కాదు, అసలు ఎగ్జామ్ ఫెయిల్ అయితే అసలు అట్లా అంటే ఎంతమంది హీరోలు రాలేరా ఇండస్ట్రీకి 10th ఫెయిల్ అయిన వాళ్ళు, ఎంతమంది పొలిటీషియన్స్ రాలేరా, ఎంతమంది ఇన్వెస్ట్మెంట్స్ చేయలేరా, 10th స్టడీస్ నాట్ నీకు జస్ట్ రావాలంతే, నోటికి వస్తే చాలు, ఏమన్నా చదువుతానికి వస్తే చాలు, అదే లైఫ్ కాదు, ఎగ్జామ్ ఫెయిల్ అయితే పెద్ద ముచ్చటనే కాదు, అది కాక ఇంకా మన జీవితంలో మస్తుగున్నాయి చేసేవి, నేను ఏం చెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఫెయిల్ అయినావు, జస్ట్ ఎగ్జామ్లో ఫెయిల్ అయినావు, మేము పాస్ అయ్యి కూడా పెద్ద చేసేది ఏం లేదు, మాకు 25 నువ్వు పాస్ అయ్యి కూడా పెద్ద చేసేది ఏం లేదురా, నువ్వు ఇప్పటి నుంచి నీకు ఏది ఇంట్రెస్టో దాని మీద కష్టపడి నువ్వు ట్రై చేసినావు అనుకో, నేను ఎప్పుడు సెటిల్ అవుతానో నువ్వు కూడా అప్పటిలోపల సెటిల్ అయిపోతావు కారా, ఇంకా హైలైట్ ఏంటంటే నేనే నీ దగ్గరకు వచ్చి జాబ్ అడిగే సిచ్యువేషన్ కూడా తెలియదురా ప్రజెంట్ ఉన్న. అవునా? అవునరా నాయనా, నిజంగా నిజంగా నువ్వు కరెక్ట్ ఇంట్రెస్ట్ పెట్టి చేస్తే అట్నే ఉంటుందిరా, మా లెక్క ఇప్పుడు చూడు, నేను ఇప్పుడు పాస్ అయినందు మా పేరెంట్స్ ఏం చేస్తారు, ఇంటర్ రా వాడేస్తారు, నాకు ఇంట్రెస్ట్ ఉంది ఏపీఆర్ ఇంటర్ రా పోయి వాడేస్తారు, చదువుకోవాలి, డిగ్రీ సర్టిఫికేట్ కావాలంటారు, డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే జాబ్ వస్తుంది అంటారు, డిగ్రీ సర్టిఫికేట్ తెచ్చాక మళ్ళీ నియాస ఉంటుంది దగ్గర నేను వచ్చి. నిజంగా అవుతుందా? నిజంగా నేను చెప్పేది నన్ను చచ్చిపోదని చెప్పి అవుతే అవద్దని చెప్తున్నావు? అవద్దం ఎందుకు చెప్తారా, ఇప్పుడు కావాలంటే ఒక ఇండస్ట్రీ దగ్గర మ్యాక్సిమము వాళ్ళకి చదువు తక్కువ ఉంటుంది, ఇండస్ట్రీలో ఎక్కువ ఉంటాయి, బిజినెస్ మైండ్ వేయించుకోరా అప్పటి వరకు, అలా మా లెక్క నువ్వు కూడా బట్టి బట్టి ఎగ్జామ్లో రాయకుండా నీకు నీ వంట వేయాలంటే నీకేమొస్తుందో అదే, ఇలాంటి పిచ్చి పిచ్చి డిసిషన్లు తీసుకోకరా నాయన, సరేరా, ఎందుకంటే ఇది జస్ట్ బిగినింగ్ అంతే, ఇది ఫెయిల్ అయ్యే ఎగ్జామ్లు అనేటివి మన లైఫ్లో ఒక పార్ట్ మాత్రం, అదే లైఫ్ కాదు, ఎగ్జామ్లో ఫెయిల్ అయితే లైఫ్ ఫెయిల్ అయినట్టు కాదు, నేను ఏం చెప్తున్నా చచ్చిపోవడం ఒకటి సొల్యూషనే కాదురా బై, సాధారణ వాడు చచ్చిపోతాడు, నీలాంటి తెలివైన వాడు చచ్చిపోతావు కూడా ఎందుకురా నాయన. అవునా? అవునేంద్రా నాయన, నువ్వు కావాలంటే చూడు ఇదే టైంకి మళ్ళీ ఇక్కడనే కలుద్దాం, నువ్వు సెటిల్ అయినాక సరే పాకప్ చూపిద్దాం నాడు మళ్ళా గివాన్ని పిచ్చి డివిజన్ లేదురా. సో ఫ్రెండ్స్ చూసారుగా వీడియో, వీడియో మీకు నచ్చిందనే అనుకుంటున్నాను, సో మ్యాక్సిమం ఇప్పుడు 10th ఎగ్జామ్ అయిపోయాక ఇది పరిశాన్ అవుతుంది, చాలామంది ఖుషి అవుతారు పాస్ అవుతారు, చాలామంది ఫెయిల్ అవుతారు బాధపడతారు, ఇగో ఒక్కసారి ఫెయిల్ అయినా సెకండ్సారి సప్లీ రాసుకోవచ్చు, సప్లీ కూడా ఫెయిల్ అయింది అనుకో ఇప్పటి నుంచే నీ మీకు ఏమేమి ఇంట్రెస్ట్ ఉందో అది చేయండి తప్ప, ఈ సూసైడ్లు ఊరేసుకున్నాడు కథ ఇవన్నీ వేయకూరు ప్లీజ్, మీ పేరెంట్స్ మీ మీద చాలా ఆశ పెట్టుకొని బతుకుతారు, వాళ్ళు మీ ముంగట తిడతారు, మీరు పోయినాక మెచ్చుకుంటారు, నీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో అది నీకు మీ పేరెంట్స్కి ధైర్యంగా చెప్పు, ప్రజెంట్ ఉన్న పేరెంట్స్ ఏం ఫోర్స్ చేస్తలేదు, మీకు ఏది ఇంట్రెస్ట్ ఉందో దాంట్లోనే ముందుకు తీసుకెళ్తున్నా నేను అనుకుంటున్నా, ఎందుకంటే మా ఫ్యామిలీలో నన్ను అట్నే చేస్తారు, సో మీ ఫ్యామిలీ కూడా మీరు ఓపెన్ అప్ అయ్యి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు కూడా మీకు మంచిగా సజెషన్ ఇచ్చి మీకు ఎల్లి ఇంట్రెస్ట్ ఉంటే అల్లనే తోలిస్తారు, కానీ మీరు గీ సైడ్లు అనేది ప్లాన్ చేసుకోకండి, 10th అయిపోతే లైఫ్ అయిపోయినట్టు కాదు, 10th అయిపోయినాక తర్వాత చాలా లైఫ్ ఉంది, చదివి 25,000 జీతం కన్నా ఆ 25,000 జీతం ఇచ్చే ఓనర్ లెక్క బతకాలని నేను కోరుకుంటున్నా. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి, ఆ 10th క్లాస్ వాళ్ళు అయితే జర దమ్దమ్ చేసుకోకరు, ఇంటర్ కూడా ఈ సూసైడ్ గీసైడ్లు పెట్టుకోకరు కథలు, తర్వాత మనకు మస్తు లైఫ్ ఉంది చెప్తున్నాగా. థ్యాంక్ యూ ఫర్ స్పెండింగ్ యువర్ వాల్యుబుల్ టైమ్ విత్ అవర్ ఛానల్, మీ విలువైన సమయాన్ని మా ఛానల్తో కేటాయించినందుకు ధన్యవాదాలు, బాయ్.